subscribe now and press the bell icon to get notified. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మీ అందరికీ తెలిసిన విషయమే, మనం మన అఫీషియల్ యాప్ అనేది లాంచ్ చేయడం జరిగింది ఉగాది రోజున. సో మీ అందరూ కూడా చూశారు, చాలామంది కూడా ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారు, అందులో ఉన్న కోర్సెస్ను కూడా పర్చేస్ చేసుకున్నారు. అయితే మీ అందరికీ డీటెయిల్డ్ వేలో అసలు యాప్ అనేది ఎలా ఉంటుంది, ఏమున్నాయి, దీనివల్ల ఉన్న బెనిఫిట్స్ ఏంటి, ఇలాంటి కొన్ని కొన్ని విషయాలు యాప్ కోసం మనం మాట్లాడుకుందామమ్మా ఈ వీడియోలో. సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది అన్నమాట యాప్ వల్ల ఉన్న బెనిఫిట్స్ ఏంటి అనేది. ఓకేనమ్మా, రైట్. సో టాపిక్లోకి వచ్చినట్టయితే, ముందుగా మనం ఈ అప్లికేషన్ స్టార్ట్ చేయడానికి గల మెయిన్ పర్పస్ ఏంటి, ఇది ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట. పర్పస్ ఏంటి అంటే, మీ అందరికీ చెప్పాను కదా, సో మీకు ప్రెజెంట్ మనం యాక్చువల్గా పీడిఎఫ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్ సెమిస్టర్లో కూడా మనం ఇచ్చాం. సో ఈ పీడిఎఫ్స్ అనేవి చాలామంది బాగా యూజ్ చేసుకున్నారు, మంచి స్కోర్ కూడా తెచ్చుకున్నారు, యూ ఆల్ నో దట్. అయితే పీడిఎఫ్స్ ద్వారా అర్థం అవ్వలేని కొన్ని ఉంటాయి. అంటే ఫస్ట్ సెమిస్టర్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మొత్తం మనకి బిట్స్ మీద ఉందమ్మా, ఓకేనా. సో బిట్స్ కాబట్టి డైరెక్ట్గా కాన్సెప్ట్ ఓరియంటెడ్ థింగ్స్ లాగా ఉండడం వల్ల కొంతవరకు దట్ టు బేసిక్స్ ఫస్ట్ సెమిస్టరే కాబట్టి పీడిఎఫ్స్ అనేవి 100% మీకు అర్థమయ్యాయి. ఇది ఫస్ట్ థింగ్. ఓకే, సో ఇప్పుడు సెకండ్ సెమ్కి వచ్చేసరికి, ప్రజెంట్ మీరు అందరూ కూడా సెకండ్ సెమ్కి వచ్చారు, రైట్. సో సెకండ్ సెమ్కి కనుక మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే మొత్తం కూడా థియరటికల్ అయిపోయింది అనమాట. సో థియరీ అయిపోయింది, అదేవిధంగా సబ్జెక్ట్లో కూడా ఉన్న డెప్త్నెస్ అనేది పెరిగింది, టఫ్నెస్ అనేది పెరుగుతుంది. అంతే కదా, ఫస్ట్ స్టాండర్డ్లో ఉండేది సెకండ్ స్టాండర్డ్లో ఉండదు కదా, సెకండ్ స్టాండర్డ్లో ఉండే టెన్త్ స్టాండర్డ్లో ఉండదు. అలాగా ఫస్ట్ సెమ్లో ఉన్నంత ఈజీనెస్ సెకండ్ సెమ్కి ఉండదు, ఎలా లేదన్నా కొంచెం టఫ్నెస్ అయితే పెరుగుతుంది. సో సెకండ్ సెమ్ కొంచెం టఫ్ ఉంటుంది, సబ్జెక్ట్ కూడా డెప్త్గా వెళ్తుంది, ఎందుకంటే మీకు నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి. దట్టు థియరీ పార్ట్ అయిపోయింది. అయితే ఈ ఇక్కడ నుంచి అంటే సెకండ్ సెమ్ అవ్వచ్చు, థర్డ్ సెమ్ ఫోర్త్ సెమ్ ఇలాగ మనకి సబ్జెక్ట్ ఓరియంటెడ్ అంతా పెరుగుతుంది కాబట్టి ఇక్కడ మీకు పీడిఎఫ్స్ ద్వారా 100% అర్థమైపోతుంది అన్న గ్యారంటీ ఇవ్వలేము. అది మీ అందరికి కూడా తెలిసిన బేసిక్ పాయింట్. ఎందుకంటే పీడిఎఫ్ అనేది ఒక ఫార్మాట్, అంతే, అదొక నోట్స్ లాగా పనిచేస్తుంది తప్ప అందులో ఉన్న డెప్త్ అనేది అర్థం అవ్వాలంటే అది కష్టం. కాబట్టి పీడిఎఫ్స్ ద్వారా 100% అర్థం కాదు, ఓకేనా. 60-70-80% అయితే ఎవరికైతే బేసిక్ నాలెడ్జ్ ఉందో వాళ్ళందరికీ అర్థమయ్యే అవకాశం అయితే ఉంది. బట్ 100% అనేది మన టార్గెట్ కదా ఎప్పుడు కూడా అది. సో ఇలా చేయలేం కాబట్టి ఈ సెమిస్టర్ నుంచి మనం ఈ యొక్క యాప్ని లాంచ్ చేయడం జరిగింది. అర్థమైందా, ఇది మెయిన్ పర్పస్. సో మన టార్గెట్ ఒకటేనమ్మా, 100% చేయాలి. ఏం చేసినా కంప్లీట్ సాటిస్ఫాక్షన్తో చేయాలి. ఎక్కడ ఏది చేయ అంటే 1% మిస్ అయినా కూడా అది 100 అవ్వదు, ఓకేనా. 1% ఆల్సో మ్యాటర్స్. కాబట్టి 100% మీకు సపోర్టివ్గా ఉండాలంటే మాత్రం డైరెక్ట్గా నేను మీతో ఇలా మాట్లాడగలగాలి, ఇలా క్లాసెస్ చెప్పగలగాలి. మీ కాలేజీలో క్లాసెస్ ఎలాగైతే ఉంటాయో మీతో డైలీ ఎలా అయితే మనం కాంటాక్ట్ అవ్వలేము, అంటే మామూలుగా మనం ఎదురెదురుగా మాట్లాడుకుంటే ఎంత బాగా సబ్జెక్ట్ ఇవ్వగలం అనేది వేరే విషయం, పీడిఎఫ్స్ ద్వారా ఇచ్చేది వేరు కదా. కాబట్టి డైరెక్ట్గా మనం క్లాసెస్ ద్వారా మీకు ఏదైతే క్లారిటీ ఇప్పుడు బోర్డు మీద కనిపిస్తుంది, వీడియో ఉన్నదో, ఇదే క్వాలిటీతో మీకు ఇవ్వాలంటే మాత్రం మనకున్న వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ యాప్ అన్నమాట. సో అందుకోసమే మనం ఈ యాప్ను లాంచ్ చేసాం. ఈ యాప్లో మీకు కోర్సెస్ అనేవి కూడా పెట్టడం జరిగింది. ఏ కోర్సెస్ సార్ అంటే వీడియో కోర్సెస్, ఓకేనా. సో దట్ ఏంటంటే పీడిఎఫ్స్లో ఉన్నదంతా ఎక్స్ప్లెనేషన్కి వస్తుంది, పీడిఎఫ్స్లో లేనిది కూడా కొంచెం ఎక్స్ట్రా సమ్స్, ఎక్స్ట్రా ఎగ్జాంపుల్స్, కొత్త కొత్త సమ్స్, ఎగ్జామ్కి ఉపయోగపడేవన్నీ కూడా ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయన్నమాట. అది చాలా ఇంపార్టెంట్, ఓకేనా. దానికన్నా ఫర్దర్ బెటర్ లేదు కదా, టాప్లో ఉన్నది ఏంటంటే వీడియో క్లాసెస్. సో దానికన్నా ఫర్దర్గా లేదు కాబట్టి ఆ టాప్కి మిమ్మల్ని తేవడం జరిగింది నేను. ఇది మెయిన్ థింగ్. సో ఇది పర్పస్ అన్నమాట యాప్ స్టార్ట్ చేయడానికి. అర్థమైందమ్మా. నెక్స్ట్ ఇది సెకండ్ది. సెకండ్ది హౌ టు డౌన్లోడ్, అంటే మన ఈ యాప్ని ఎలా డౌన్లోడ్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎలా చేయాలి, మీ అందరి దగ్గర కూడా గూగుల్ ప్లేస్టోర్ ఉంటుంది. సో ప్లేస్టోర్ ఎందులో అయితే మీరు స్విగ్గీ అని, ఊబర్ ఈట్స్ అవ్వచ్చు, లేదంటే ఓలా క్యాబ్స్కి, ఓకే, జొమాటో, ఫ్లిప్కార్ట్, ఇవన్నీ మనం మామూలుగా యాప్స్ డౌన్లోడ్ చేస్తాం కదా, అలానే మన యాప్ కూడా అఫీషియల్లీ గూగుల్లో పెట్టడం జరిగింది. కాబట్టి మీరు డైరెక్ట్గా గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి మేక్ థింగ్స్ హ్యాపెన్ ఎస్ వీ కెన్, ఏదైతే ప్రజెంట్ మన యూట్యూబ్ ఛానల్ నేమ్ అండ్ లోగో ఉందో అదే అక్కడ వస్తుంది కొడితే, ఓకేనా. లేదు అంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఫస్ట్ లింక్, దాని మీద ప్రెస్ చేసిన అది మీరు డైరెక్ట్గా యాప్లోకి వెళ్ళిపోతారు.
ఓకే. మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత రిజిస్టర్ అవ్వాలి, అంటే మీ డీటెయిల్స్ ఇస్తారు నార్మల్గా, ఓకేనా. అఫీషియల్గా అంతా జరుగుతుంది కాబట్టి ప్రతిదీ ప్రాసెస్ అవుతుంది అమ్మ, ఓకే. సో మీరు అక్కడ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత, డీటెయిల్స్ ఆ తర్వాత ఆ ప్రాసెస్ తర్వాత మీకు అంటే మీ నేమ్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది మీరు లాగిన్ అయినట్టు, ఓకేనమ్మా. ఆ తర్వాత అక్కడ మీకు కోర్సెస్ అని, ఓకేనా, ఫ్రీ కోర్సెస్ అని, పీడిఎఫ్స్ అని, లింక్స్ అని కాలమ్స్ కనబడతాయి. సో మీరు కోర్సెస్ మీద ప్రెస్ చేసినట్లయితే మనం ఇప్పటిదాకా పెట్టినవన్నీ వస్తాయి. ఇప్పటిదాకా మనం పెట్టింది ఏంటంటే కంప్యూటర్ సి లాంగ్వేజ్ పేపర్ అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇన్ సి, అలాగే డిఎల్డి పేపర్, ఓకేనా, డిజిటల్ లాజిక్ డిజైన్ ఐ థింక్ అదొకటి, అలాగే మ్యాథ్స్, మ్యాథ్స్కి వచ్చేసరికి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, అదేవిధంగా సాలిడ్ జామెట్రీ. ఈ నాలుగు పేపర్లు ప్రజెంట్ మనం పెట్టేశాం, ఓకేనా. సో మీకు ఏవి కావాలన్నా, ఇందులో ఏ కోర్స్ కావాలన్నా మీరు తీసుకోవచ్చు. అలాగే కాంబో ప్యాక్ కూడా అవైలబుల్ ఉంది, ఓకేనా. సో కాంబో అంటే ఏంటంటే అన్నీ కలిపి తీసుకున్న వాళ్ళకి కొంచెం ప్రైస్ అనేది బాగా తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా పెట్టడం జరిగింది. సో ఇవన్నమాట. మీకు ఏదైనా డౌట్ ఉంది అనుకోండి, సార్ మీరు చెప్తున్నారు బాగానే ఉంది, నాకు డౌట్ ఉంది మీతో ఎలా మాట్లాడాలి, మీరు నాతో మాట్లాడాలంటే యాప్ డౌన్లోడ్ చేసినట్లయితే అక్కడ మీకు నా ఫోన్ నెంబర్ అనేది వస్తుంది ఆ కింద, అంటే యాప్ ఆ వీడియో డెమో వీడియో ఉంటుంది, ఆ డెమో వీడియో చూసే మీరు కొనొచ్చు. డెమో వీడియో నచ్చితేనే కొనొచ్చు, మన క్లాసెస్ నచ్చితేనే కొనొచ్చు, ఓకేనా. అది ఏదైనా మనకి న్యాయం జరుగుతుందని మనకు అనిపిస్తేనే కొనండి, అది మెయిన్. 100% సపోర్ట్ అయితే మీకు చేయడానికి నేను ఇది పెట్టాను, 100% మీకు ఉపయోగపడుతుంది కూడా. అంటే ఏ విధంగా, కాలేజ్కి వెళ్ళలేని వాళ్ళు ఉంటారు, ఓకే, క్లాసెస్ బాగా ఎక్కువసార్లు వింటే కానీ నాకు అర్థం కాదు అన్న వాళ్ళు ఉంటారు, అలాగే లాంగ్ ఇయర్స్ గ్యాప్తో మళ్ళీ డిగ్రీ చేస్తున్న వాళ్ళు ఉంటారు, మ్యారేజ్ అయిపోయిన వాళ్ళు ఉంటారు, జాబ్ చేస్తూ నాకు నాలెడ్జ్ నేర్చుకోవాలి సార్, నేను రెగ్యులర్ డిగ్రీ కట్టాను, నాకు నాలెడ్జ్ కావాలి, బాగా చదువుకోవాలనుకుంటున్నాను, కానీ జాబ్ ఇంపార్టెంట్, ఫ్యామిలీకి నేనే ఇంపార్టెంట్, నేను నా మీద రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, ఇలా ఎంతోమంది ఉంటారు. వీళ్ళందరికీ మన ఈ కోర్స్ అనేది ఉపయోగపడుతుంది. మీరు కాలేజ్కి వెళ్లకుండా చక్కగా ఇంట్లో ఏ టైంకైనా, రాత్రి 3 కావచ్చు, 2 కావచ్చు, 1 గంట కావచ్చు, ఉదయం 3 కావచ్చు, 2 కావచ్చు, 1 గంట కావచ్చు, ఎనీటైమ్ 24/7 మీరు వీడియోని యాక్సెస్ చేసుకునే విధంగా మనకి ఇది అనేది ఉందన్నమాట. ఎప్పుడైనా చూడొచ్చు, ఎన్నిసార్లైనా చూడొచ్చు. మీరు కొన్న ప్రతిదీ కూడా 6 మంత్స్ వ్యాలిడిటీ ఉంటుందమ్మ. 6 మంత్స్ అంటే అర్థం ఏంటి, మీకు అప్పటికి సెమిస్టర్ ఎగ్జామ్ అయిపోద్ది, అంతవరకు ఇస్తాను, మీ ఎగ్జామ్స్ అయినంత వరకు మీతో నేను ఉంటాను మంత్స్ మీరు కోర్స్ కొంటే. ఇది ఫస్ట్ థింగ్. అండ్ డౌన్లోడ్ చేసిన తర్వాత మీకు డెమో వీడియోస్ కింద డీటెయిల్స్ ఉంటాయి, అప్పుడు లాస్ట్లో నా ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది. సో మీరు నాకు అక్కడ మెసేజ్ పెడితే, నా ఫోన్ నెంబర్ ఉంటుంది కాబట్టి అది మీరు సేవ్ చేసుకొని నా వాట్సాప్కి మీరు మెసేజ్ పెట్టి మీకున్న డౌట్స్ క్లియర్ చేసుకోండి. మీరు అడిగిన డౌట్స్ క్లియర్ అయ్యాయి అనుకుంటేనే పర్చేస్ చేయండి వీడియో, లేకపోతే లేదు, అందులో ఏముంది, అంతే కదా, రైట్. సో అదనమాట. సో ఈ రెండు మనకి మేజర్గా మీరు తెలుసుకోవాల్సిన విషయం. అండ్ ఇంకొకటి, మనీ పరంగా మాట్లాడుకున్నట్టయితే ఎక్కువ అని ఎవరు అనుకోకండి అమ్మ, చాలా అంటే చాలా తక్కువ. ఎందుకంటే మనకి 100% క్వాలిటీ వీడియోస్తో పాటు పీడిఎఫ్స్ కూడా మీకు ఫ్రీగా ఇవ్వబడుతుంది, ఓకేనా. పీడిఎఫ్స్కి ఏ అమౌంట్ ఉండదు, 100% క్వాలిటీ కలిగిన వీడియోలు ప్లస్ పీడిఎఫ్స్ కలిపి వస్తాయి. ఇంకొకటి, మీకు కంటెంట్ అబ్జర్వ్ చేస్తే సుమారు 20+ వీడియోస్, అంటే 25-30 వీడియోస్ ఉంటాయి చక్కగా. ఎక్కువ అనుకోకండి, ఒక్కొక్కటి 30 minutes ఉంటుంది, ఓకేనా. ఎక్కువ పెడితే, ఒక్కొక్కటి 1.5 hours పెడితే మీకు కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది. అందుకోసం నేను ఏం చెప్పానంటే, కావాలనే ప్రతి వీడియో కూడా 30 minutes మించదు, మ్యాక్సిమం 30 minutes వీడియోస్ అన్నీ ఉంటాయి, తక్కువ టైంలో బాగా అర్థం అవుతుంది కాబట్టి. అలాగే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి కంటెంట్ కవర్ అవుద్ది, అంటే నేను ఎవరినైతే ఫ్యాకల్టీని పెట్టాను వాళ్ళందరికీ నేను ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్, సో ప్రతి దాంట్లో కూడా మీకు 100% సబ్జెక్ట్ అనేది కవర్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. మీకు 75/75 కావాలన్నా, అలానే 65-70% కావాలన్నా, పాస్ అవుతే చాలు సార్ అనుకున్నా, అబవ్ యావరేజ్ వస్తే చాలు సార్ అనుకున్నా, ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా ఈ కోర్సుని డిజైన్ చేయించాను నేను, అర్థమైందా. సో అంటే ఎందుకు చేయించననే పదం వాడానంటే, కంప్యూటర్ నేను చెప్పను కదా, డిఎల్డి నేను చెప్పను కదా, ఓకే, వాళ్ళకి నేను ఫ్యాకల్టీని పెట్టాను ఆ సబ్జెక్ట్స్కి. ఆల్రెడీ ఎవరైతే కోర్సెస్ తీసుకున్నారో వాళ్ళందరూ చూస్తున్నారు. సో ఆ ఫ్యాకల్టీకి నేను దగ్గరుండి పర్సనల్గా చెప్పిన విషయాలు అవే. పిల్లలకి ఎక్కువ మార్క్స్ రావాలి, ఎక్కువ మార్క్స్ వచ్చే విధంగా ఉండాలి. అలాగే నార్మల్గా డైరెక్ట్గా ఏవో క్వశ్చన్ల వైజ్ ఎక్స్ప్లెయిన్ చేసేకుండా కాన్సెప్ట్ ప్లస్ క్వశ్చన్స్, మీకు పబ్లిక్లో పడే క్వశ్చన్స్ ఉంటాయి కదా, అవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు మీకు నాలెడ్జ్ కూడా రావాలి కాబట్టి నాలెడ్జ్ రిలేటెడ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అది విన్న తర్వాత పీడిఎఫ్ ఉంటుందా, ఆ పీడిఎఫ్ కూడా మేమే ఇస్తాం, అది చూసుకొని అలా చదివేసుకుంటే మీరు ఎగ్జామ్ సూపర్గా రాస్తారు, సూపర్గా రాస్తారు,
అర్థమవుతుందా? ఇదన్నమాట. సో ఈ విధంగా డిజైన్ చేయబడ్డాయి క్లాసెస్ అనేవి. ఇలా ఉంటాయమ్మా, ఏదో 5 వీడియోలు 4 వీడియోలు కాదు. అలాగే క్వాలిటీ మ్యాటర్కి వస్తే మీరు అందరూ అనుకోవచ్చు, సార్ ఆన్లైన్ క్లాసెస్ అన్నారు కదా, ఆన్లైన్ క్లాసెస్ అంటే ఏదో జూమ్లోనో లేకపోతే వాట్సాప్ కాల్లోనో బ్లర్డ్ వీడియోతో అవతలలో ఏం మాట్లాడితే మనకు అర్థం కాదు, మనం ఏం మాట్లాడితే అవతలకు అర్థం కాదు అనే పరిస్థితి ఉంటుంది అనుకుంటున్నారేమో. అలా కాదు, ఆన్లైన్ కోర్సెస్ అనేవి మీకు అఫీషియల్గా ఈ యాప్లో పెట్టినవన్నీ రికార్డెడ్ కోర్సెస్. సో ప్రజెంట్ మీరు నన్ను వీడియోలో చూస్తున్నారు, సో మీకు ఎంత క్వాలిటీతో వీడియో ఉందో తెలుసు, ఇదే క్వాలిటీతో మీకు వీడియో వస్తుంది. అలాగే డేటా కూడా ఎక్కువ ఖర్చు అవ్వకుండా తక్కువ MB చేసి మరి పెట్టడం జరిగింది. హై క్వాలిటీ అంటే ఎక్కువ MB అయిపోద్దేమో, నా నెట్ అయిపోద్దా అని మీరు అనుకోవచ్చు, అక్కర్లేదు. MB కూడా మనం రిజల్యూషన్స్, MB, KBPS ప్రతిదీ తగ్గించి మీకు తక్కువ డేటా లాగే విధంగా డిజైన్ చేయడం జరిగిందనమాట. సో క్వాలిటీ అనేది సూపర్గా ఉంటుంది, ప్రతిదీ అర్థమవుతుంది, క్లారిటీ బాగుంటుంది, ఎక్కడ ఏ ప్రాబ్లం ఉండదు. ఏదో జూమ్ లైవ్ క్లాసెస్ అనుకోగలరు, అలా ఏం కాదు, మొత్తం రికార్డెడ్ సెషన్. రికార్డ్ చేసి ఎడిట్ చేసి పర్సనల్గా నేనే ఎడిట్ చేస్తాను, అఫ్కోర్స్ యు నో దట్ యూట్యూబ్లో చూస్తున్నారు కాబట్టి. సో ప్రతిదాన్ని పర్ఫెక్ట్గా ఎడిట్ చేసి మీకు అక్కడ వీడియోస్ అనేవి సెండ్ చేయడం జరుగుతుంది. ఇది మనం తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం. సో ఇవన్నమాట బేసిక్గా మీకు అర్థమయ్యే అనుకుంటాను. అండ్ కోర్సెస్ విషయానికి వస్తే చెప్పాను కదమ్మా, ఈ 4 కోర్సెస్ మీకు పేపర్లో దొరుకుతున్నాయి, మీరు అక్కడ చూడొచ్చు. ఓకే, సో ఈ మనీ అనేది ఎక్కువ అని అనుకోకండి, ఎందుకంటే గుర్తుంచుకోండి మీరు చేసే ప్రతి ట్రాన్సాక్షన్కి నాకు ఛార్జెస్ పడతాయి, మీరు చేసే ప్రతి ట్రాన్సాక్షన్కి కూడా నాకు ఛార్జెస్ పడతాయి. జిఎస్టీకి వచ్చేసరికి CGST, SGST ఈ 2 జిఎస్టీలోకి వస్తాయి, అవి పడతాయి. దాంతోపాటు నేను ఫ్యాకల్టీకి మనీ ఇవ్వాలమ్మా. ఫ్యాకల్టీ మీకు ఎవరినైతే నేను ఫ్యాకల్టీని పెట్టారో వాళ్ళు ఆషామాష ఫ్యాకల్టీ కాదు, ప్రతి ఒక్కరు 15 ఇయర్స్ ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, ప్రతి ఒక్కరు మీతో కనెక్ట్ అయ్యే విధంగా నేను వాళ్ళతో ఫస్ట్ బాగా మాట్లాడాను కొన్ని డేస్. మీతో కనెక్ట్ అవ్వాలి, మీరందరూ ఎలా అనేది నాకు తెలుసు కాబట్టి, మనకు ఆ కనెక్టివిటీ ఉంది కాబట్టి. మీకు వాళ్ళకి ఆ కనెక్టివిటీని బిల్డ్ చేయాలంటే నేను వాళ్ళకి మీ వర్షన్ చెప్పాను, ఎలాగా ఏంటి ఏ విధంగా చెప్తే మీకు అర్థమవుతుంది అన్నీ కూడా. సో వాళ్ళని కంప్లీట్గా అర్థం చేసే విధంగా మిమ్మల్ని మీకు చెప్పడం జరిగిందనమాట. సో వాళ్ళందరూ మీకు అర్థమయ్యే విధంగా చెప్తారు, ఎక్కడ తిరుగుండదు. ఒకవేళ పొరపాటున మీకు ఎక్కడైనా ఏదైనా వీడియో అర్థం అవ్వలేదు అనుకోండి, మీరు కంగారు పడాల్సిన పని లేదు, నాకు ఆ వీడియో అర్థం అవ్వలేదు అన్నప్పుడు ఒకవేళ ఉంటే ఆ టాపిక్ని మళ్ళీ రీఎక్స్ప్లెయిన్ చేయిస్తాను, మళ్ళీ మీకు అర్థమయ్యే విధంగా పెట్టేస్తాను. మీరు ఎక్కడ కంగారు పడద్దు, ప్రతిదానికి నేను ఆన్సరబుల్గా ఉంటాను, మీకు ముందే చెప్తున్నాను అది. ఓకే, సో ఇవన్నమాట, ఇవన్నీ నేను పే చేసుకోవాలి. సో ఫ్యాకల్టీకి ఇంత అని ఇవ్వాలన్నమాట, వాళ్ళు సాలరీస్ ఇచ్చుకోవాలి, చాలా ఉంటాయి విషయాలు. సో ఈ రిస్క్ ఎందుకు తీసుకున్నానంటే ఓన్లీ బికాజ్ మీ అందరికీ న్యాయం జరగాలన్న ఉద్దేశం మాత్రం, ఇంకేం లేదు అక్కడ. ఓకేనా? రైట్. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి, ఈ దృష్టిలో పెట్టుకొని మనం పెట్టిన మనీ అనేది చాలా అంటే చాలా తక్కువ, నిజానికి చాలా తక్కువ. ఎందుకంటే ఆ ప్రైస్కి మీకు అంత పర్ఫెక్ట్గా క్లాసెస్ అనేవి అంత క్వాలిటీతో అలాంగ్ విత్ PDF కూడా కష్టపడి ఆ పర్టికులర్ ఫ్యాకల్టీ రాస్తున్నారు, మీకు ఆ విషయం తెలుసా? సో ఫ్యాకల్టీ కష్టపడి PDF అంత నీట్గా రాసి మీ అందరికీ ఎగ్జామ్లు ఎలా రాయాలో అనేది తెలియదు కాబట్టి, టెక్స్ట్ బుక్ ఇచ్చేసామంటే మీరు చదువుకోలేరు కదా, కష్టం అయిపోద్ది కాబట్టి PDF రాయిస్తున్నాను. కాబట్టి ఆ PDFs రాయాలి, క్లాసెస్ చెప్పాలి, క్లారిటీగా ప్రతిదీ కవర్ చేయాలి, అలాగే తక్కువలో తక్కువ, మరీ ఎక్కువ 100 వీడియోలు ఎట్టిలేం కదా, అది మరీ టైం వేస్ట్ అయిపోద్ది. ఎలా పెడితే మీకు ఎగ్జామ్లు ఉపయోగపడుతుంది, ఎలా పెడితే మీకు నాలెడ్జ్ వస్తుంది, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం చేస్తున్నాం అనమాట. కాబట్టి అర్థం చేసుకుంటే చాలా తక్కువ ప్రైస్ అది. మీకు ఒకవేళ ఏమైనా డౌట్ ఉన్నా నాతో మాట్లాడాలన్నా మీరు నాకు యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని నా నెంబర్ తీసుకొని మీరు అక్కడ నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు వాట్సాప్లో డైరెక్ట్గా నేనే చెప్తాను ఏంటి విషయం అనేది, సో దట్ వీ విల్ డిస్కస్ అబౌట్ ఇట్. అర్థమవుతుందమ్మా? రైట్. సో ఇదన్నమాట, ఇంకా మీకు ఏ డౌట్స్ ఉన్నా నన్ను మీరు అడగొచ్చు. ఓకే, ఈ వీడియో కింద కమెంట్ చేయండి. అలాగే యూట్యూబ్కి సంబంధించి వీడియోలు పెడతానా పెట్టనా అంటే 100% పెడతాను. యూట్యూబ్లో వీడియోలు పెట్టడం ఎప్పటికీ ఆగదు, కానీ ఎక్కువ మొత్తం 5 యూనిట్స్కి సంబంధించిన నాలెడ్జ్ మనం యూట్యూబ్లో ఇవ్వడానికి అవ్వదు, అంత టైం ఉండదు కాబట్టి మనం ఈ యాప్ అనేది పెట్టాం. సో దట్ యాప్కి సంబంధించి మనకి ఏంటంటే ఫ్యాకల్టీని పెట్టుకుంటాం, రిక్రూట్ చేసుకుంటాం, సాలరీస్ ఇస్తాం, ఇలా చాలా పెద్ద పని అది. సో అదంతా చేయొచ్చు అక్కడ. ఓకేనా? అందుకోసం మనం ఇక్కడ యాప్ అనేది డిజైన్ చేయించాం అంతే. యూట్యూబ్లో వీడియోస్ అయితే ఖచ్చితంగా వస్తాయి, మీరు ఎవరు గాబరపడాల్సిన పని లేదు. బట్ కోర్సెస్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు మంచి మార్క్స్ వచ్చేస్తాయి, మీరు హ్యాపీ అయిపోతారు. ఓకేనమ్మా? రైట్. సో ఇంకే డౌట్స్ ఉన్నా నన్ను మీరు అడగండి, మీకు ఇంకే కావాలన్నా చూద్దాం. ప్రెజెంట్ ఈ 4 ఉన్నాయి, మీకు ఫర్దర్గా ఫిజిక్స్ అలాగే కెమిస్ట్రీ అలాగే స్టాట్ ఇవన్నీ కూడా ప్లాన్ చేస్తున్నాను. ఎవరెవరైతే స్టాట్ ఉన్నారో, ఎవరెవరైతే కెమిస్ట్రీ ఫిజిక్స్ ఉన్నారో మీరు ఒకసారి నాకు మెసేజ్ చేస్తే నేను ఫ్యాకల్టీని పెట్టాలా లేదా అనేది ఒక క్లారిటీ వస్తుంది. అర్థమవుతుందమ్మా? సో ఇంకే డౌట్ ఉన్నా కూడా వీ విల్ టాక్. రైట్, థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సో మచ్.